కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ కొంచెం ఫ్లాట్గా ప్రారంభం కాబోతున్నాయి. సో బాలాగారు ఏమంటారు మీరు, మార్కెట్స్ ఎలా ప్రారంభం కాబోతున్నాయి? యా అంటే ఒక లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా కొద్దిగా మేబీ పాజిటివ్ సైన్స్ మనం చూసాం. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా ఐ థింక్ ఎస్టర్డే అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్ఫ్లోస్ బాగానే వచ్చాయి కాబట్టి స్వల్పంగా డిఐఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొంటున్నట్టు మనకి అర్థమవుతుందండి, వెరీ సెలెక్టివ్లీ, చాలా హైలీ సెలెక్టివ్గా. సో అదే ట్రెండ్ కొద్దిగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కానీ ఓవరాల్ మాత్రం పాయింట్స్ పరంగా నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ సెన్సెక్స్ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, సో ఇవన్నీ కూడా ప్రాబబ్లీ యూనో మేబీ ఈ వీక్ నెక్స్ట్ వీక్లో కొద్దిగా మళ్ళీ పాజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే డెఫినెట్లీ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా అంత ఆశాజనకంగా ఉండవు. ఫెస్టివల్ సీజన్ ఆటోమొబైల్స్ అంత ఆశాజనకంగా బిగిన్ కాలేదని కూడా మళ్ళీ ఆల్రెడీ యూనో ఇండస్ట్రీ వర్గాలు తెలియపరుస్తున్నాయి. సో ఇవన్నీ కారణాల మూలాన ప్రాబబ్లీ ఐ థింక్ లాస్ట్ 3-4 డేస్లో ఏదైతే కొద్దిగా మనకి యూనో మార్కెట్లో ఊరట కనిపించిందో అది కూడా ఫిజిల్ అవుట్ అయిపోయే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. కాబట్టి ఎవరైనా కొనదలుచుకుంటే మాత్రం డు నాట్ జంప్ ఇన్ టు ద మార్కెట్, తొందరపడి కొనాల్సిన అవసరం లేదు. దే కెన్ వెయిట్ లిటిల్ బిట్ అండ్ దెన్ టేక్ ఎ కాల్. మనకి సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అయినా కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. 100 రూపాయలది 10 రూపాయలు అయిపోయింది, 100 రూపాయలు 50 రూపాయల నుంచి, 50 రూపాయల నుంచి 60 అయింది, లేకపోతే 10 నుంచి 20 అయినా 100% గెయిన్లా కనిపిస్తుంది. కానీ బట్ ఇట్స్ నాట్ ఏ వర్టికల్ రైజ్ ఆర్ ఏ వీ షేప్ రికవరీ. కొద్దిగా మార్కెట్లో స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఏమైనా పాలసీస్ పరంగా కొద్దిగా డ్రాస్టిక్ చేంజెస్ అండ్ ఫాస్ట్ ర్యాపిడ్ ఫైర్లో ఏదన్నా మార్కెట్ వర్గాలకి అనుగుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చర్యలు చేపడితే ఐ థింక్ కొద్దిగా సెంటిమెంట్ అక్కడ ఫాల్ అరెస్ట్ అయ్యి అట్లీస్ట్ పాజిటివ్గా తయారయ్యే అవకాశం. సో వెయిట్, డోంట్ హరీ అప్ ఇన్ టు ద మార్కెట్. ఎస్ఐపీస్ దే కెన్ స్లైట్లీ ఇంక్రీజ్ మోర్ ఇన్ దిస్ సీజన్. సో ఎటువంటి ట్రేడింగ్ సలహాలు ఇస్తున్నారు? అంటే ట్రేడింగ్ పరంగా చూసుకుంటే మార్కెట్ మనకి లాస్ట్ ఒక 4-5 ట్రేడింగ్ సెషన్లో ఒక మంచి అప్గ్రేడ్లోకి వచ్చిందండి. ఈ మధ్యకాలంలో ఇంత ఈ విధంగా పెరగడం అనేది ఫస్ట్ టైం అనమాట. అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతం లెవెల్స్ నిఫ్టీకి అంటే 11,035లో క్లోజ్ అయింది. 11,080, 11,100 దగ్గర నిఫ్టీకి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. ఒకసారి ఈ ఇది కానీ బ్రేక్ అయ్యి ఇంకా ముందుకు వెళ్ళిందంటే మార్కెట్స్ షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ అయితే ఆగిందని చెప్పొచ్చు. ఒకవేళ నెక్స్ట్ ఈ రోజు రేపట్లో నిఫ్టీ కానీ 11,100 లెవెల్స్ పైన సస్టైన్ కాలేదంటే మళ్ళీ కొంచెం ఒక చిన్నపాటి పాజ్ వచ్చి కొంచెం డౌన్ ట్రెండ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని తగ్గట్టుగా ట్రేడర్స్ ట్రేడ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇక ఈ రోజు పర్టికులర్గా ఇంట్రాడే పరంగా పొజిషన్స్ తీసుకోవాలి అంటే కొంచెం లాంగ్ హయ్యర్ లెవెల్స్లో ఓపెనింగ్ గ్యాప్ అప్ రావచ్చు. హయ్యర్ లెవెల్స్లో లాంగ్ వెళ్ళకపోవడం మంచిదండి అనేది ఈరోజు రావచ్చు. ఈరోజు ఇంట్రాడేకి హిండాల్కోని సెల్ చేయమంటాను. 195 బిలో అంటే ఈరోజు నిన్నటి క్లోజింగ్కి ఇంకో రూపాయి పెరిగితే సెల్ చేస్తే 198 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది 190 దాకా ఇంట్రాడేలో రావచ్చు. కాబట్టి ఒక 2-3 రూపీస్ ఇంట్రాడేలో కిందకి రాగానే క్లోజ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఇంకొక స్టాక్ విషయానికి వస్తే టైటాన్ ఇది విధానం చూసుకుంటే 1101లో క్లోజ్ అయ్యింది. 1104 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 1112 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని కూడా ఇంటర్డేలో సెల్ చేయమంటాను. 1092, 1088 లెవెల్స్ని ఇంటర్డేలో టెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే పొజిషన్ ట్రేడింగ్ పరంగా ఈసారి మనకి ఈ సిరీస్లో కొన్ని బయింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. లైక్ మారుతి ఒకటి చాలా స్ట్రాంగ్ పెరిగింది, అయితే మారుతిని ఈరోజు బై చేయొద్దంటాను. ఒక 2-3 డేస్ వెయిట్ చేసి కరెక్షన్స్లో మారుతిని పిక్ చేసుకోమంటాను. నేను అనుకోవడం 6,200 ఆ లెవెల్స్కి వస్తే మారుతిని మంచి బయింగ్ పాయింట్ అంటాను. మళ్ళీ ఇది 6,500 and 6,600 దాకా రావచ్చు. కాబట్టి ఎవ్రీ కరెక్షన్స్లోనూ మారుతిని బై చేసుకోమంటాను, అది పొజిషన్ ట్రేడింగ్ పరంగా. తర్వాత ఇంకొక స్టాక్ విషయానికి వస్తే డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ అండి. ఇది కూడా చూసుకుంటే చాలా స్ట్రాంగ్ ఉంది ఈ సిరీస్లో. దీన్ని కూడా ఎవరి డిప్లో కూడా బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. అది రాను రోజుల్లో 2820, 2840 ఆ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు. లాస్ట్ కొన్ని రోజులుగా 5 ట్రేడింగ్ సెషన్లో బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేసిందని మనకు తెలిసిందే. కాబట్టి నేను అనుకోవడం 27,800 అండ్ క్లోజర్గా 900 ఆ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ రావచ్చు. ఎవరైతే లాంగ్ ఉన్నారో బ్యాంక్ నిఫ్టీని ఆర్ కాల్ ఆప్షన్స్లో ఉన్నారో వాళ్ళు ఒక్కసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. మెయిల్స్ కాల్స్ వస్తున్నాయి మనకు. మెయిల్స్లో నరేష్ రావు మెయిల్ పంపించారు. బీఎన్పీ పారిబా ఇండియా కన్జంప్షన్ ఫండ్ ఇందులో 1 ఇయర్ బ్యాక్ ఇన్వెస్ట్ చేశారు 50,000 రూపాయలు. ఇప్పుడు 14% ప్రాఫిట్లో ఉంది. ఎస్, మీరు అన్నది కరెక్టే. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ ఫండ్స్. మేబీ ఏ కపుల్ ఆఫ్ స్టాక్స్ సే హిందుస్థాన్ యూనిలీవర్ మరొక స్టాక్ ఏదో 2-3 స్టాక్స్ పెర్ఫామ్ చేస్తుండు ఉండొచ్చు. అంతకంటే పెద్ద మీరు అడిగారు ఏంటి కారణం అని. సో ఇతర థిమాటిక్ ఫండ్స్ అన్నీ కూడా నెగిటివ్ రిటర్న్స్ ఇస్తుంటే ఎందుకు ఇది మాత్రం అవుట్ పెర్ఫామ్ చేస్తుంది? సో లాస్ట్ 1 ఇయర్లో కనుక మనం చూస్తే ఈ ఫండ్ హ్యాస్ గివెన్ మీరు అన్నట్లు 13.3% రిటర్న్. చిన్న ఫండ్, 400 crores ఉంది. బట్ వేరే మీరు లాస్ట్ 3 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ఎక్కడ దీనిలో ఏమి రిటర్న్స్ లేవు. సో అందుకని
ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు బుక్ సమ్ ప్రాఫిట్స్, కొద్దిగా ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు మీరు. ఇందులో 50% ప్రాఫిట్ బుక్ చేయండి, మిగతాది అలా కంటిన్యూ చేయండి. సో ఐ థింక్ దిస్ విల్ కంటిన్యూ టు అవుట్ పెర్ఫామ్ మేబీ ఫర్ ది నెక్స్ట్ 6 months టు 1 ఇయర్ యాజ్ వెల్. బట్ కన్జంప్షన్ థీమ్లో కూడా ఇప్పుడు మళ్ళీ మార్పులు వస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో కావచ్చు, ఇతర స్టాక్స్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోంది. ఇవన్నీ కూడా లాస్ట్ 1 ఇయర్లో బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్స్, లైక్ హిందుస్థాన్ యూనిలీవర్ కావచ్చు, ఈవెన్ డాబర్ కావచ్చు. బట్ కొన్ని స్టాక్స్ మళ్ళీ ఐటీసీ లాంటివి నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. సో అందుకని ఆర్ సమ్ ఆఫ్ ది స్టాక్స్ లైక్ ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్, ఇవన్నీ బాగా పెరిగాయి లాస్ట్ 1 ఇయర్లో. ఆల్మోస్ట్ 52 వీక్ హైస్ దగ్గర ఉన్న స్టాక్స్ ఇవి, వాటిలో ఇన్వెస్టర్స్ ఉంటారు. ఇటువంటి కన్జంప్షన్ థీమ్ ఉన్న ఫండ్స్ అన్నీ కూడా. కాబట్టి ప్రస్తుతానికి మీరు వెయిట్ చేయండి, కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోండి, మిగతాది కంటిన్యూ చేయండి. తర్వాత బాలాజీ అడుగుతున్నారు, ఆయన డెట్ ఈక్విటీ రేషియో, పీఈ రేషియో ఇవన్నీ చూసి అండ్ లాస్ట్ 5 ఇయర్స్ సేల్స్ ఫిగర్స్ ఇవన్నీ చూసి కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారట. హెచ్సిఎల్ టెక్నాలజీస్, అలంబిక్ ఫార్మా, అవంతి ఫీడ్స్, క్యాప్లిన్ పాయింట్, కేఈఐ ఇంటర్నేషనల్, టాటా ఎలక్సీ, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ లాంబార్డ్. సో వీటిలో 20,000 ఎస్ఐపి చేస్తారట ప్రతి నెల, చేయొచ్చా? The list is quite good and definitely no doubt about it. And manchi list select chesara and meer enchukuna parameters kuda they are decent, you know, PE ratio, debt equity ratio, PEG anadi inkoti kuda untundi, that's also a very valid. And price to book value anadi financial sector ki sambandhinchina vaatlo chustam. So it's a reasonably good thing. కొన్ని కొన్ని మాత్రం లైక్ అవంతి ఫీడ్స్, జో ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ, వెరీ గుడ్ స్టాక్, కొన్ని కొన్ని వీటిల్లో యూనో సీజనాలిటీ అండ్ మధ్య మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ దే కెన్ కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో క్లైమాటిక్ చేంజెస్ అండ్ సీజన్స్. అండ్ కొద్దిగా ఆంక్షలు కూడా రీసెంట్లీ విధించారు యూరోప్ అండ్ అమెరికా వాళ్ళు, కాబట్టి దే ఆర్ ఫేసింగ్ సమ్ హెడ్విండ్స్. బట్ అదర్వైజ్ ద లిస్ట్ ఈస్ గుడ్, యూ కెన్ గో అవుట్ అండ్ డూ ఇట్. కాలర్ లైన్ ఉన్నారు నంద్యాల నుంచి, నాగరాజు. హలో నాగరాజు. ఎస్బీఐ కొన్నారా మీరు? అవునండి, మాకు వినిపిస్తుంది ఎస్బీఐ అని అర్థమవుతుంది. ఏంటి కొన్నారా ఈ స్టాక్, కొందాం అనుకుంటున్నారా, లేదా ట్రేడింగ్ ఏమైనా చేస్తున్నారా, ఏంటని చెప్పాలి కదా. కొన్నాను సార్. ఏ రేట్లో కొన్నారు, ఏ ప్రైస్ లో కొన్నారు, ఏ ధర దగ్గర కొన్నారు? కొన్నారు 2 ఇయర్స్ నుంచి 260లో కొన్నాను. 260లో. ఓకే, అప్పటి నుంచి ఇలా బలహీనంగా అయిపోయారా? ఫాలో అప్ చేస్తున్నాను. ఓకే అండి, ఆయన సరిగా మాట్లాడలేకపోతున్నారు, ఏదో సంథింగ్ ఇస్ ప్రాబ్లం. టెలిఫోన్ లైన్ మరొకటో. ఎస్బీఐ 260లో కొన్నారు, ఏంటి హోల్డ్ చేయొచ్చా? చూడండి, ఇక్కడ మీరు హోల్డ్ చేయనండి. మీరు మధ్యలో ఒక టైంలో మనకి రీసెంట్గా 340 దాకా వెళ్ళింది, తర్వాత అక్కడ నుంచి కూడా ట్రెండ్ అనేది వీక్ అయింది. అయితే మీరు గమనించాల్సింది అంటే ఇది ఈ బ్యాంక్, పిఎస్సి బ్యాంకులు ఇదొక్కటే మీకు అవుట్ పర్ఫామ్ చేసిన బ్యాంక్ అనమాట. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, ఇంత కరెక్షన్ కూడా తట్టుకొని ఆగిందంటే కొంచెం మంచి బ్యాంక్ అని మనం అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ స్టాక్లో కొంచెం డౌన్ ట్రెండ్ కూడా ఉంటుందండి. ఇప్పుడు నేను అనుకోండి 260 కూడా రావచ్చు నెక్స్ట్ ఒక కరెక్షన్స్లో, కాబట్టి లాంగ్ టర్మ్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. కొంచెం మంచి బ్యాంక్ అండ్ శేషు, దిస్ ఈస్ ది లార్జెస్ట్ పిఎస్యూ బ్యాంక్ ఇన్ ది కంట్రీ అండ్ దే ఆర్ ది మార్కెట్ లీడర్స్. ఇట్ ఈస్ నాట్ కొంచెం ఆర్ ఏదో మరికొంచెం, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంక్స్ ఇన్ ది కంట్రీ. హోల్డ్ చేయండి, మేబీ ప్రైస్ పరంగా కొంచెం లాంగ్వేజ్ అవుతుంది అలాంగ్ విత్ అదర్ పిఎస్యూ బ్యాంక్స్. బట్ డెఫినెట్లీ నెక్స్ట్ ర్యాలీలు వచ్చినప్పుడు బుల్ మార్కెట్స్లో మంచిగా డబ్బులు ఇచ్చే స్టాక్ ఇది, హోల్డ్ చేయండి. తర్వాత హైదరాబాద్ నుంచి వినోద్ లైన్ ఉన్నారు. హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. సో ఈ ప్రైస్ పాయింట్ లో ఎస్ బ్యాంక్ ఆఫ్ కోర్స్ ఈ మధ్య ఏమండి, ఎస్ బ్యాంక్ ఈ మధ్య బాగా పెరిగింది. ఇన్ఫాక్ట్ నిన్నైతే ఒకసారిగా 14-15% పెరిగింది. రాణా కపూర్ వెళ్ళిపోతున్నారు అనగానే మార్కెట్ లో పార్టీ చేసుకున్నారు. ఒకప్పుడు ఆయనే ఒక అసెట్ బ్యాంక్ అనుకునే పరిస్థితి కాస్త ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నారంటే సెలబ్రేట్ చేసిన పరిస్థితి వచ్చింది. కరెక్ట్. అండ్ ఆయనే ఒక 6 మంత్స్ బ్యాక్ నేను ఒక షేర్ కూడా అమ్మను ఇన్ మై లైఫ్ టైమ్, రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇది నా ఫ్యామిలీ సిల్వర్, దిస్ ఈస్ లైక్ డైమండ్స్. ట్రూ అని చెప్పిన మనిషి. కాబట్టి మీరు అన్నట్టు సి
ద ప్రమోటర్ స్ట్రెంగ్త్ కెన్ ఆల్వేస్ టర్న్ ఇన్ టు వీక్నెస్ అండి. కాబట్టి కెన్ ఐ బై నౌ ఎస్ బ్యాంక్? అది రకరకాల రూమర్స్ ఫ్లోట్ అవుతున్నాయి. పేటిఎం వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. ఒకవేళ పేటిఎం వాళ్ళు నిజంగానే స్టేక్ కొంటే యూనో మేబీ యూనో అలీబాబా అండ్ సాఫ్ట్ బ్యాంక్ యాజ్ వెల్ యాజ్ బర్క్షైర్ హాత్వే ఇటువంటి వాళ్ళు బ్యాకింగ్ వస్తుంది ఎస్ బ్యాంక్ లో కానీ ఒక ఊహాగానం ఉందండి. సో ఇవన్నీ కూడా రెగ్యులేటరీ హర్డల్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే పేటిఎం ఈజ్ అనదర్ పేమెంట్స్ కంపెనీ. ట్రూ. సో వాళ్ళు ఎస్ బ్యాంక్ లో స్టేక్ తీసుకోవడానికి ఆర్బీఐ ఎలా తీసుకుంటారనేది కూడా తెలియదు మనకు. కరెక్ట్. సో రకరకాల హర్డల్స్ ఉంటాయి. ఈ న్యూస్ మూలానే అది పెరిగింది కాబట్టి కెన్ ఐ బై ఎస్ బ్యాంక్ నౌ? ఐ డోంట్ థింక్ సో అండి. కాంట్రవర్సరీస్ ఉన్న ఏ కంపెనీ అయినా, నాట్ ఓన్లీ ఎస్ బ్యాంక్, వాటి జోలికి వెళ్ళడం అంత మంచిది కాదు. లెట్ ద కాంట్రవర్సరీ అండ్ ఎవ్రీథింగ్ సెటిల్ డౌన్, దెన్ యూ కెన్ బై ఈవెన్ అట్ హయ్యర్ ప్రైస్. డజంట్ మ్యాటర్, మనం ఎక్కువ రేట్లో కొన్నా కానీ క్లారిటీ ఉన్న సబ్జెక్ట్ ఉండాలి. సో ఆ కారణం వలన ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ ఎస్ బ్యాంక్ అండి. సో వాట్స్ ద అదర్ ఐసిఐసిఐ బ్యాంక్? ఐసిఐసిఐ బ్యాంక్ యా డెఫినెట్లీ యూ కెన్ గో అండ్ బై అండి. ప్రాబబ్లీ దేర్ క్యాన్ బి అ 5-10% కరెక్షన్ ఫ్రమ్ హియర్ ఆల్సో. ఇప్పటికే ఒక 5-7% కరెక్షన్ 450 దగ్గర నుంచి. సో డెఫినెట్లీ ఐసిఐసిఐ బ్యాంక్ విత్ ఎ 2-3 ఇయర్ వ్యూ యూ కెన్ బై ఇన్ 2-3 ప్రైస్ పాయింట్స్. ఎస్ బ్యాంక్ లో అయితే మనం ఒక షార్ట్ కవరింగ్ చూసాం. మనం ఒక మీరు అన్నట్టుగా పేటిఎం న్యూస్ కావచ్చు, మరొక సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు వస్తారనేది కావచ్చు, మరొక వార్త కావచ్చు, దాన్ని షార్ట్ కవరింగ్ నిన్న బేర్ ఆపరేటర్స్ కవర్ చేసుకోవడానికి పరిగెత్తారు. ఇవన్నీ కాకుండా మళ్ళీ దే వాంట్ టు రేజ్ మనీ. కేఐపి ఉంది, లాస్ట్ 1.2 బిలియన్ డాలర్స్. అందరు ఇన్స్టిట్యూషన్స్ అందులో ఎవరైతే కొనున్నారో, ఇటువంటి న్యూస్ మీద డెఫినెట్లీ నో రీటైలర్ ఇరుక్కుపోతాడు. కానీ వాళ్ళు బయటపడడానికి ఎగ్జిట్ కి ట్రై చేస్తుంటారు, యాక్టివిటీ క్రియేట్ చేసి. మళ్ళీ లోవర్ లెవెల్స్ వచ్చినప్పుడు తీసుకోండి. డెఫినెట్లీ ఎస్ బ్యాంక్ కొద్దిగా రిస్క్ పెట్టే, బట్ మేబీ మళ్ళీ 56-60 ఆ లెవెల్స్ వచ్చినప్పుడు యూ కెన్ డెఫినెట్లీ కన్సిడర్ ఇన్వెస్టింగ్. తర్వాత కాలర్ శివాజీ హైదరాబాద్ నుంచి. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి శివాజీ. ఈ మాదిరి కెమికల్స్ ఒకటను, స్పెషాలిటీ కెమికల్స్, బాలాజీ అమ్మాయిన్స్, ఈ రెండు కొనొచ్చా సార్? ఓకే, సో ఈ రెండు కొనుక్కోవచ్చా? ఇక్కడ రెండు కెమికల్స్ స్పెషాలిటీ కెమికల్స్ రంగంలో ఉన్నాయి. యా, అంటే మీకు అంటే బాలాజీ అమైన్స్, హిమాద్రి స్పెషాలిటీ ఆల్మోస్ట్ 50% పైన కరెక్టే అండి. రెండు కూడా స్ట్రాంగ్ స్టాక్సే. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ కొద్దిగా ఆల్మోస్ట్ 3-4 times ఎక్స్పాన్షన్లో ఉన్నారు కరెంట్ కెపాసిటీకి, అందుకని కొద్దిగా ల్యాక్ టైం ఎక్కువ ఉంటుంది. మేబీ అనదర్ 1-2 ఇయర్స్ కూడా పట్టే అవకాశం ఉంది. సిమిలర్లీ బాలాజీ అమైన్స్కి యూనో వాళ్ళది ఒక హోటల్ ప్రాజెక్టు అండ్ వాళ్ళ ఎక్స్పాన్షన్ కూడా కొద్దిగా హర్డల్స్ ఫేస్ చేస్తుంది. బట్ బోత్ ఆర్ ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్. లాంగ్ టర్మ్కి కొనొచ్చా ఈ రేట్లో? డెఫినెట్లీ కొనొచ్చండి, ఎందుకంటే సబ్స్టాన్షియల్ కరెక్షన్ అనేది కెమికల్ స్పేస్లో ఈ రెండు స్టాక్స్లో అయింది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వీటిల్లో మాత్రం కొద్దిగా రెగ్యులేటరీ హర్డల్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే చాలామందికి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి క్లియరెన్స్ అంత తొందరగా రాదు. కెమికల్ ఫ్యాక్టరీ సెటప్ చేయాలంటే ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ అంటే పర్వాలేదు, కానీ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ మాత్రం ఇప్పుడు దహేజ్లో చాలా కంపెనీస్కి దే స్టక్ ఇన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఎందుకంటే హజార్డస్ ఇండస్ట్రీ కాబట్టి. అది దృష్టిలో పెట్టుకుని డెఫినెట్లీ బై. బట్ ఎక్కడన్నా మీకు ఒక 20-25% బాగా బీటెన్ డౌన్ కాబట్టి బిట్వీన్ 15-20% ప్రాఫిట్స్ వస్తే మాత్రం కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసి వెళ్ళండి. తర్వాత గుంటూరు నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో హలో, అడగండి శ్రీనివాస్. సార్, ఎన్ఎండిసి ఎన్సిసి లాస్ లో ఉన్నాను, యావరేజ్ చేసుకోవచ్చు? రెండు లాస్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడ యావరేజ్ చేయొచ్చు, ఎన్ఎండిసి అండ్ ఎన్సిసి. కానీ ఇప్పుడు మనకి లాస్ట్ ఒక 1 వీక్ నుంచి కొంచెం ఈవెన్ మిడ్ క్యాప్ లో కూడా మనకి ఒక చిన్న అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిందండి. నిన్నగాను చూసుకుంటే చాలా స్టాక్స్ దగ్గరగా ఒక 120-140 స్టాక్స్ 5% పైన పెరిగాయి. ఇది ఒక పాజిటివ్ అంశంగా మనం గమనించాలి. కాబట్టి స్లోగా మీరు ఎన్సిసి ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీనే మీరు స్లోగా యావరేజ్ చేసుకోండి. అయితే ఒకేసారి అంటే ఒకే బయింగ్ పాయింట్లో మొత్తం ఇన్వెస్ట్ చేయకుండా ఒక అట్లీస్ట్ ఒక 2-3 బయింగ్ పాయింట్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. కానీ ఎన్ఎండిసి లాంటి స్టాక్స్లో పెద్ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ పెద్దగా రావండి, ఇవంతా చాలా స్లోగా ఉంటాయి. తర్వాత ఈ మైనింగ్ అంతా కూడా అన్సర్టింటీ అనేది ఉంటుంది, గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ మీద ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఎన్ఎండిసిని అవాయిడ్ చేయండి, ఆల్రెడీ మీరు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఉన్న షేర్ని హోల్డ్ చేయండి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు సిద్ధార్థ్. హలో, అడగండి సిద్ధార్థ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. నేను ఒక మ్యూచువల్ ఫండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నాను సార్, మంత్లీ స్టార్టింగ్ విత్ 5,000. ఏమైనా కొంచెం మంచి సజెస్ట్ చేస్తారా? అంటే ఒక స్కీమ్ అంటే మనం ఇదిగో ఫలానా స్కీమ్ లో మీరు చేయండి, డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ యూ మనీ అని చెప్పడం కష్టం అవుతుందండి. ఐ కెన్ టేక్ ఎ మోడరేట్ రిస్క్, ఐ విల్ స్టార్ట్ విత్ 5,000 అండ్ గో అరౌండ్ యు నో 15,000.
యా దేర్ ఆర్ సో మెనీ థీమ్స్ అండి, సో మెనీ ఫండ్స్ డూయింగ్ వెల్, బట్ మీరు పర్టికులర్లీ కొన్ని స్కీమ్స్లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే విల్ సజెస్ట్ యూ 2-3 స్కీమ్స్, యూ చూస్ వన్ అమాంగ్ దెమ్. మేబీ మల్టీ క్యాప్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ నుంచి కొద్దిగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కూడా మేబీ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మల్టీ క్యాప్ ఫండ్స్ అయితే దే ఇన్వెస్ట్ ఇన్ ఆల్ వెరైటీస్ ఆఫ్ లైక్ లార్జ్ క్యాప్స్లో కొన్ని, మిడ్ క్యాప్ స్టాక్స్లో కొన్ని, ఎస్వీ స్మాల్ క్యాప్స్లో కొన్ని ఇలా ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి మేబీ యూ కెన్ చూస్ ఫ్రమ్ ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్, సో అది ఒక మల్టీ క్యాప్ ఫండ్. దెన్ పరాగ్ పారిక్లో లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్ ఇది. అండ్ మేబీ యాక్సిస్ ఫోకస్ 25 ఇది కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్. సో ఈ మూడిట్లో మీరు చూస్ అట్లీస్ట్ 2 స్కీమ్స్, ఎందుకంటే మూడు చేయమని మా సలహా, కానీ మీరు అంటుంది 5,000 కాబట్టి మేబీ 2,000, 2,000, 1,000 అలా ఏదైనా, లేదా ఇంకొక 1,000 రూపాయలు పెంచుకొని మూడిట్లో కూడా మీరు 2,000 ఈచ్ పర్ మంత్ అట్లీస్ట్ ఫర్ ది నెక్స్ట్ 3-5 ఇయర్స్ చేస్తే విల్ గెట్ లమ్ సమ్ మనీ, అట్లా ప్లాన్ చేసుకోండి. తర్వాత మెయిల్ చూద్దాం. సురేష్ రెడ్డి అడుగుతున్నారు, ఆయన అవంతి ఫీడ్స్లో 338లో కొన్నారట, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? ఒకటండి, అంటే మీరు వెరీ షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే మీరు ఒక 346 ఉందండి, మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను కొంచెం, ఎందుకంటే మళ్ళీ మార్కెట్స్ ఇక్కడ కొంచెం ఆగి ట్రెండ్ కొంచెం రివర్స్ కావడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాదు, నేను ఇంకొంతకాలం ఒక 5-6 నెలలు అట్లీస్ట్ వెయిట్ చేస్తానంటే ప్రైస్ కొంచెం ఇంకొంతకాలం పెరగడానికి 380 దాకా కూడా రావచ్చు. కాబట్టి ప్రస్తుతానికి వీక్లీ బేసిస్ ట్రేడర్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. కుమార్ రాజా అడుగుతున్నారు, జిఐసిఆర్ఈ వరాక్ ఈ రెండు ఐపీఓలో అలర్ట్ అయ్యాయంటే 60% లాస్లో ఉన్నారు, ఎవరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ? సర్ప్రైజింగ్లీ ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు లాభాల్లో ఉన్నాయని, బట్ ఎక్సెప్ట్ జేసీఆర్ఈ. యా బేసిక్లీ దట్స్ వాట్ అందరం ప్రతిసారి మనం చెప్తూనే ఉండండి, బేసికలీ గవర్నమెంట్ కంపెనీస్కి అంత ఆదరణ ఉండదు. మధ్య మధ్యలో ఏదైనా ఇఫ్ ది ఓన్ నేషనల్ అసెట్ సమ్ టైమ్స్ సైక్లికలీ ప్రాఫిట్స్ వస్తాయి, కానీ వెల్త్ క్రియేషన్ అనేది గవర్నమెంట్ కంట్రోల్ ఉన్న చేతుల్లో కంపెనీస్ దే డోంట్ క్రియేట్ వెల్త్ ఫర్ షేర్ హోల్డర్స్. అంటే ఇందులో తప్పలేదండి, గవర్నమెంట్ షుడ్ నాట్ బీన్ బిజినెస్ అని ఇప్పుడు గవర్నమెంట్ కూడా రియలైజేషన్ వస్తుంది. సో ఆ కారణం మూలాన జిఐసిఆర్ఈ హాజ్ నెవర్ మేడ్ మనీ టు షేర్ హోల్డర్స్. సిమిలర్లీ నేషనల్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా లిస్టెడ్ కంపెనీస్, యునైటెడ్. సో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి మీరు ఎప్పుడైనా లాస్ బుక్ చేసి షిఫ్ట్ అవ్వడం మంచిదండి, లైక్ హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ ప్రూడెన్షియల్, ఎస్బీఐ లైఫ్, డజన్ మ్యాటర్, ఎస్బీఐ లైఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంపెనీస్. లైఫ్ ఇన్సూరెన్స్కి దెర్ ఈస్ విజిబిలిటీ. జనరల్ ఇన్సూరెన్స్ గతంలో కూడా ఎవరు అడిగితే చెప్పడం జరిగింది, ఒక్కొక్కసారి మేజర్ కెలామిటీ ఏదైనా వచ్చినప్పుడు కంప్లీట్ ప్రాఫిట్స్ వాషౌట్ అయిపోతాయండి. సో ఇటువంటి జిఐసి నుంచి యూ కెన్ షిఫ్ట్ అవుట్ ఏ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, డజంట్ మ్యాటర్ లాస్ బుక్ చేసిన నెక్స్ట్ 2-3 ఇయర్స్లో యూ విల్ రీక్యూప్ యువర్ లాసెస్, మంచి ప్రాఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. తర్వాత పట్నాయక్ అడుగుతున్నారు, 2 లక్షల రూపాయలు 5 సంవత్సరాలు కొత్త మార్కెట్కి మంచి స్టాక్స్ని రికమెండ్ చేయండి, ఏదైనా రికమెండ్ చేస్తారా మీరు? లేదండి, కొత్త అయితే మార్కెట్లో డైరెక్టర్ ఇందాక మీరు చెప్పినట్టు ఎవరో మన ప్రేక్షకులు అడిగినట్టు గో విత్ స్ట్రాంగ్ మ్యూచువల్ ఫండ్స్ అండి, ఒక బ్యాలెన్స్డ్ ఫండ్, ఒక మల్టీ క్యాప్ ఫండ్ అండ్ మేబీ 1 లార్జ్ క్యాప్ ఫండ్. మీరు కొత్తగా వస్తున్నారు కాబట్టి మీరు అందులో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్లో కొడితే బెస్ట్ పర్ఫార్మింగ్ లార్జ్ క్యాప్ ఈక్విటీ అండ్ మల్టీ క్యాప్ ఈక్విటీ అండ్ బ్యాలెన్స్ ఫండ్ అంటే వచ్చేస్తాయి 5-స్టార్ రేటింగ్తో పాటు. వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్, కరెక్ట్, వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్ బైబిల్ ఫర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్, వాటిలో మీకు వస్తాయి, అందులో మీరు ఇన్వెస్ట్ చేయండి, డెఫినెట్లీ యూ విల్ బి వెల్ ఆఫ్. ఇనిషియల్లీ కొత్తగా వచ్చేవాళ్ళు మాత్రం డైరెక్ట్లీ మార్కెట్లోకి రావద్దనే మా కోరిక. బైబిల్, భగవద్గీత, ఖురాన్ కూడా, మళ్ళీ మీరు ఓన్లీ బైబిల్ ఏం చెప్పారని ఎవరిని అడిగే ప్రమాదం ఉంది. తర్వాత మహేష్ అంటున్నారు, ఆర్కామ్ గురించి అడుగుతున్నారు, మిస్టేక్ బయింగ్ అట, 20,000 షేర్లు 40 రూపాయలు కొన్నారట, ఇప్పుడు 80 పైసలు అయిపోయింది. ఇందులో మిస్టేక్ ఏం లేదండి, ఇది మనం తెలిసి తెలిసి నాగాధంలోకి జారిపోతామని మనం అనుకుని తెలిసి కూడా అది జారటం అనమాట. ఎందుకు ఆ రేట్లో మీరు 20,000 షేర్లు కొన్నారు? మిస్టేక్లు అయితే 100 షేర్లు కొంటాం, 500 షేర్లు కొంటాం. 20,000 షేర్లు కొంటున్నారంటే యూ హ్యాడ్ ఎ కన్విక్షన్, యూ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మైండ్. సో డోంట్ సే దట్ ఇట్స్ అ మిస్టేక్ బయింగ్. మిస్టేక్ అయ్యండి వచ్చింది, కానీ లాస్ట్ 2 ఇయర్స్గా మన షోలో ఎవరు చెప్పినా లేదు, ప్రపంచవ్యాప్తంగా ఎవరు చెప్పినా అది అమ్మేయండి, ఏ రేట్లో అన్నా అమ్మమని చెప్పారు మనం అందరం కూడా. అది మిస్టేక్ కాదు, దట్ ఈస్ ప్రాబ్లం. ఏమవుతుందంటే 40 రూపాయలు కొన్న తర్వాత
ఆయనకి స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంది 80 అవుతుందని. తర్వాత రూపాయి తగ్గిందే ఎప్పుడు లాస్ట్ బుక్ చేద్దామంటే 20,000 రూపాయలు లాస్ట్ బుక్ బుక్ చేస్తున్నాం కదా, ఇప్పుడు చూస్తే పూర్తిగా క్యాపిటల్ వైప్ అవుట్ అయిపోయింది. అది వీ డోంట్ ఈవెన్ కాల్ ఇట్ అడమంట్ అండి, మనసు ఒప్పదు. లాస్ ఎవర్షన్ అనేది జనరలీ హ్యూమన్ టెండెన్సీ ప్రకారం మనం ఒప్పుకోలేము. సో ఎప్పుడైనా కానీ ఇంతకు ముందే ఎవరు అడిగినప్పుడు జిఐసి నుంచి లాస్ బుక్ చేయండి, లాస్ బుక్ చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అని. యూ షుడ్ హ్యావ్ రియలీ బోల్డ్ హార్ట్ టు బుక్ లాసెస్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ నాన్ పర్ఫార్మింగ్ కంపెనీస్. అండ్ కొన్ని సందర్భాల్లో లాస్ బుక్ చేస్తాం, అది 5% ఉన్నప్పుడు బుక్ చేయం, 10% లాస్లో బుక్ చేయం, 20% అయినప్పుడు బుక్ చేయం, 50-60% అయినప్పుడు బుక్ చేస్తాం, అక్కడ నుంచి స్టాక్ పెరుగుతుంది. సో ఇవన్నీ మార్కెట్లో జరిగే విచిత్రాలు, గమ్మత్తులు. అండ్ వీ షుడ్ లెర్న్ టు ఎంజాయ్. అందుకనే ఎప్పటికప్పుడు మనం పోర్ట్ఫోలియో రివ్యూ చేసుకోమని చెప్తున్నాం. యా కరెక్ట్. సో తర్వాత హేమంత్ కుమార్ కర్నూలు నుంచి శివ అడుగుతున్నారు, మహానగర్ గ్యాస్ ఉన్నాయంటే 885లో ఇంకా యాడ్ చేసుకోవచ్చా, యావరేజ్ చేసుకోవచ్చా, లేకపోతే వెయిట్ చేయొచ్చా? నో నో, రీసెంట్లీ కూడా కొద్దిగా యూనో ఫారిన్ ఇన్వెస్టర్స్ డైవర్స్ చేయడం అండ్ మేనేజ్మెంట్ అంటే ఈక్విటీస్ చేతులు మారడం ఇవన్నీ జరిగాయండి. ఇట్స్ అ స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ విదిన్ ద గ్యాస్ సెక్టర్, అంటే గ్యాస్ డిస్ట్రిబ్యూషన్లో, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వీటన్నిటిలో. సో ఇమ్మీడియట్లీ మాత్రం మీరు యావరేజ్ చేయొద్దండి, ఉన్న స్టాక్ ఉంచండి. కొద్దిగా మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడిన తర్వాత ప్రాబ్లీ యూనో 5-10% హయ్యర్ ఆల్సో యూ కెన్ డెఫినెట్లీ బై ఎట్ ఎ హయ్యర్ ప్రైస్ పాయింట్. బట్ కరెంట్లీ మాత్రం ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై ఇన్ టు ఇట్, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద స్టేట్ ఓన్డ్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ ఓన్డ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ విల్ బి ఆన్ కంప్లీట్ డైవెస్ట్మెంట్ స్ప్రీ ఓవర్ ద నెక్స్ట్ 3-5 ఇయర్స్. సాయి మెయిల్ పంపించారు, గ్రాఫైట్, కెడిలా హెల్త్, జేఎన్ఎఫ్సి, టాటా స్టీల్, నాల్కో, అశోక్ లేలాండ్, కోల్ ఇండియా, ఇన్ఫ్రాటెల్, రుచి సోయా, హడ్కో, ఆర్హుడ్కో, ఇవన్నీ 50-60-70% లాస్లో కూడా ఉన్నారు. ఏం చేయాలి? పెద్దగా మీరు రాసినవి కూడా అంత ఇంప్రెసివ్ లిస్ట్గా లేవండి, మేబీ 1 or 2 స్టాక్స్ మినహాయిస్తే. సో హోల్డ్ చేయొచ్చా ఇవి, ఏమన్నా ఇంకొంచెం బై చేయొచ్చా? సమ్ నేమ్స్ ఆర్ గుడ్ బట్ యునో నో, బయింగ్ మాత్రం ఇప్పుడు చేయొద్దండి. దో యునో అబ్సల్యూట్ లోస్ నుంచి 5-10% స్టాక్స్ పెరుగుండొచ్చు, బట్ అడిషనల్ బయింగ్ మీరు చెప్పిన కౌంటర్స్లో చేయొచ్చా? నో, నాట్ యట్, ఎందుకంటే సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి గుడ్ అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు, ఎకానమీ ఇస్ నాట్ ఇంప్రూవింగ్. రేపో ఎల్లుండో ఎకానమీ కంప్లీట్ వి షేప్ రికవరీ యూ షేప్ రికవరీ అనేది రాదు. కాబట్టి ఇదంతా కొద్దిగా షార్ట్ కవరింగ్ అనండి, లేకపోతే వాల్యూ బేస్డ్ బయింగ్ అనండి కొంతమంది చేస్తున్నారు, బట్ లెట్ ద మార్కెట్ సెటిల్ డౌన్. మేబీ ఇన్ ద నెక్స్ట్ 3-6 మంత్స్ కొద్దిగా కొనవచ్చు, బట్ ఇందులో మీరు ప్రూన్ చేసుకుని ఇంత పెద్ద లిస్ట్ మాత్రం మెయింటైన్ చేయకూడదండి. నో, ద నెక్స్ట్ 3 మంత్స్ ప్రూన్ చేసుకుని పర్ఫార్మింగ్ కంపెనీస్లోకి వెళ్ళండి. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.